వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 14, ఉదయకాల ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ఉదయకాల ప్రార్థన కీర్తన 88:13లో, ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అని కీర్తనకారుడు దావీదు అంటున్నాడు. నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు చూడండి. అంత నిశ్చయత ఎందుకు వస్తుందంటే, మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే మనకు దేవుడికి పాపం అనే అడ్డుగోడ ఉండకూడదు, మధ్యలో తీసేసేయాలి. అంటే మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధికి వెళ్తే తప్పనిసరిగా మన ప్రార్థన దేవుని సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఉదయాన్నే తన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉండాలని కీర్తనకారుడు ఆశిస్తూ ఉన్నాడు. యేసుప్రభు పరిచర్యను గురించి ఈ విధంగా వ్రాయబడింది. ఆయన మార్కు 1:35లో చూడండి, ఆయన పందెల కడను లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను అని రాయబడింది. యేసయ్య కూడా ఉదయకాల ప్రార్థనలు అవసరమై ఉండేను కనుక వాటి ప్రాముఖ్యత చూద్దాం. కొన్ని పాయింట్స్ చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని మనసులో హత్తుకునేటట్టుగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, సాతానును కలవకముందే మనం దేవుణ్ణి కలుస్తున్నాం. రెండవది, జీవన పరిస్థితులు ఎదుర్కోకముందే దేవుణ్ణి ఎదుర్కొంటున్నాం. మూడవది, మనుషులతో మాట్లాడటం కంటే ముందు దేవునితో మాట్లాడుతున్నాం. నాలుగవది, ఇతరులతో సహవాసం చేయకముందే దేవునితో చేస్తాం. 5, ఇహలోక వార్తల కంటే ముందే పరలోక వార్తలు వింటాం దేవుని ద్వారా. 6, మనుషుల ముందు కూర్చోకముందే దేవుని ముందు కూర్చుంటాం. ఎంత గొప్ప భాగ్యం, ధన్యత అనుకోవాలి. 7, మనుషుల ముందు మోకాళ్ళు ఉన్నకముందే దేవుని ఎదుట మోకాళ్ళు అంటే ఎవరి దగ్గరికన్నా ఏదైనా రిక్వెస్ట్ కోసం వెళ్ళకముందే ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. వాళ్ళ మనసు కరగాలంటే దేవుడి సన్నిధిలో ముందు మోకరిల్లాలి. 8, మనుషులను గనపరచుట కంటే ముందు దేవుణ్ణి గనపరుస్తాం. 9, ఇతరులను కలుసుకోకముందే ఆయన సన్నిధిలో ఉంటాం. 10, మన శరీరాలను తృప్తిపరచకముందే ఆత్మీయ ఆహారం తీసుకుంటాం. 11, ఇహలోక పేర్ల కంటే ముందు దేవుని నామం ఉచ్చరిస్తాం. 12, అద్దంలో మన ముఖాలు చూచుకున్నట్టు కంటే ముందు యేసుక్రీస్తు వైపు చూస్తాం. 13, ఇంట్లోని చెత్తను తొలగించకముందే మన హృదయాల్లోని మాలిన్యాలను తొలగించుకుంటాం. ముందే పొద్దున్న లేగానే ట్రాష్ బిన్లో ఇన్ని బయట పెడతారు కదా చాలామంది, అట్లా దానికంటే ముందు మన హృదయాల్లో ట్రాష్ తీసేయాలి. అందుకే ప్రియమైన వారలారా, ఉదయాన్నే లేచి ప్రార్థించండి. ప్రార్థన శక్తివంతమైన ఆయుధం. ఈ ఆయుధం నీ చేతిలో, దాని శక్తిని నీ నోటిలో ఉంచితే ఎంతో గొప్ప కార్యాలు చేయొచ్చు. విజయవంతమైన జీవిత రహస్యము ప్రాతకాలమే లేచి ప్రార్థించుట. అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు అర్థమవుతుందండి. దయచేసి ఈ అనుభవం లేని వాళ్ళు మొదలుపెట్టండి. మూలం నుండి శక్తిని కృపను పొందుకోవాలంటే ప్రార్థనే మార్గం. మన జీవితాల్లో ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి ఉదయకాల ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా మీరు ఈ అలవాట్లోకి రాకుండా ఉంటే దయచేసి మొదలుపెట్టండి. ఇంత గొప్ప ధన్యతను పోగొట్టుకోవద్దు. ఉదయాన్నే దేవునితో సహవాసం చేస్తే దినమంతా కూడా ఆయన మనతోనే ఉండిపోతాడు. ఆ విధంగా మనం కాంటాక్ట్ ఏర్పరచుకోవాలి దేవునితో. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసు నాయన, ఉదయకాల ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం తండ్రి. తండ్రి, మేమందరం కూడా ఎవరెవరికైతే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకునేది, మీతో సహవాసం చేసేది అలవాటు లేదో, వాళ్ళందరికీ అలవాటు అయ్యేటట్టు చేయమని తండ్రి, మీతో ఉన్న అనుభవపూర్వకంగా తెలుసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.